వీడియోస్ చూసాక కూడా నువ్వు పాయిజన్ తాగేవరా? పాయిజన్ అంటే నాకు హెల్త్ అంత నాకు మైండ్ పనిచేయలేదు. నేను అంత టార్చర్ పెట్టింది హెవీ టార్చర్. అప్పుడు కొత్త వీడియోస్ రాలేదు, ఇవి చనిపోయి అంటే రాలేదు. అప్పుడు వేరే వీడియో చూసాను అంటే ఎట్లా అని అది. ఇప్పుడు ఇప్పుడు చూసావుగా ఈ వీడియోస్ చనిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఆడుకుంటారు అనేది. అదే చూసాను చూసాను. యా చనిపోయిన వెంటనే మొగుడిని చూడడానికి కూడా రాలేదు. ఆస్తుల కోసం ఒక ఆవిడ మొగుడు చనిపోగానే ఎప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిద్దా అని ఒక ఆవిడ ఆల్రెడీ ఉద్యోగం చేసుకుంటా. ఇట్లాంటి దరిద్రుల మధ్యలో వీళ్ళ మధ్యలో మనం నిజాయితీగా ఉండి చనిపోవడం అవసరమా చెప్పు. లేదు లేదు అదే అనిపించింది. నేను అప్పుడు హాస్పిటల్ బ్రతికించాను, నా డాక్టర్ అడిగాను అప్పుడే చనిపోయాయని. వాళ్ళ మీద పగ తీర్చుకుందాం మనం. ఎలా అయితే మన జీవితాన్ని నాశనం చేసిందో అదే దాని ముందు గొప్పగా బతికి చూపిద్దాం. ఒకవేళ ఒకవేళ విడాకులు ఇవ్వక కాపురానికి రాక ఇబ్బంది పెడుతుంది అనుకోమ్మా, ఒకటే గుర్తుపెట్టుకో, చచ్చిపోవడం కంటే జైలుకి వెళ్ళడం బెటర్గా. అంతేగా, పెద్ద పెద్ద సీఎంలే జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. 16 నెలలు బెయిల్ రాక ఒక మనిషి జైల్లో ఉన్నాడు, గౌరవ మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు, ఈ రోజు సీఎం. జైలుకి వెళ్ళి వచ్చాడని ఎక్కడన్నా సిగ్గుపడ్డా? అంత పెద్ద బలగం ఉంది ఆయన బెయిల్ మీద బయటకు తీసుకురాగలిగారు ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో 4 రోజుల్లో? అంటే నువ్వు ఇప్పుడు పాయిజన్ తాగే బదులు ఒకవేళ అదేమన్నా కేసులు వేస్తానంటే నువ్వు భయపడకుండా కేసులకి ధైర్యంగా ఉండి జైలు పోయినప్పుడు పెద్ద పెద్ద స్వాతంత్ర సమర యోధులే పోయి వచ్చారు. ఇప్పుడు 498 వేస్తే మనం ఇప్పుడు కేసు అయితే డొమెస్టిక్ వైలెన్స్ వేస్తే ప్రాబ్లం అవుతుంది. ఏ వేసినా జైలుకు పోయే పరిస్థితి లేదురా, ఏ సెక్షన్ లో కూడా జైలుకు పంపించే పరిస్థితి లేదు. ప్రతి సెక్షన్ కి 7 సంవత్సరాల లోపు ఉండేటటువంటి జైలు శిక్ష. ఈ 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష కాబట్టి దీనికి 41A CRPC గైడ్ లైన్స్ ఇవ్వండి. ఎవడన్నా బుద్ధిమాలన ఎస్ఐ డబ్బులు కక్కుర్తి పడి అరెస్ట్ చేస్తే వాడు ఉద్యోగం పోద్ది. 100% అమ్మా, నేను ఆల్రెడీ ఇదే తెలంగాణలో ఒక 10 మంది పోలీసులు ఎస్ఐలు 4 ఎస్ఐలు 41A ఒకరిని అరెస్ట్ చేస్తే వాళ్ళని హైకోర్టుకు పంపించి మా సీనియర్లు వాళ్ళని సస్పెండ్ చేయించినారు. సో ఖచ్చితంగా దీంట్లో అరెస్టే లేదు, నువ్వు అస్సలు భయపడద్దు. దీంట్లో అరెస్ట్ లేదు, వాళ్ళు నిన్నేమి భయపెట్టలేదు. సో దీంట్లో ఏం చేయగలుగుతారంటే జస్ట్ నిన్ను కొద్దిగా అదిరిచ్చి బెదిరించి నువ్వేమన్నా దారిలోకి వస్తావేమో, ఎందుకు ఈ కేసులన్నీ, ఎందుకు స్టేషన్ల చుట్టూ, ఎందుకు కోర్టు చుట్టూ అయ్యంతో పంపిస్తామని ఏదో ఒకటి ఆ వేలో వెళ్తారని ఆలోచిస్తారు. నేను రూపాయి ఇవ్వ, నీ చేయం చేసుకోపో, డైవర్స్ చేసిన 6 నెలలకే ఇంకొక పెళ్లి చేసుకున్నా గానీ 41A గైడ్ లైన్స్ ప్రకారమో లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్ ప్రకారమో నీకు 494 సెక్షన్ కట్టినప్పటికీ నిన్ను జైలుకి వేయలేరు. తప్పే, కానీ భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకోవడం తప్పే. కానీ సరైన భార్య కాదుగా, సక్రమైన భార్య కాదుగా, చంపాలనుకునే భార్య కదా. ఆవిడ వల్ల చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళి పాయిజన్ తాగేవు కదా. ఇన్ని అగసాట్లు పెట్టే భార్య మాకెందుకు? ఆ పరిస్థితుల్లో నాకు మంచి చెడు చూసేవాళ్ళు లేక తల్లి కొన్ని పనులు చేయలేదు కాబట్టి ఆ గ్రౌండ్స్ ప్రకారం పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. జడ్జి గారు ఒకవేళ శిక్ష వేస్తే అనుభవించు, తప్పేముంది? ఒక 15 రోజులు రిమాండ్ చేస్తారు, ఒక 8 నెలల రోజులు రిమాండ్ చేస్తారు, అయిపోతుందిగా. మళ్ళీ నీ భార్య నీ పిల్లలను హ్యాపీగా ఉండొచ్చు. సో అన్నిటికీ తెగిడిచినప్పుడే ఒక రకమైన భయం అవతలవాడి గుండెల్లో మొదలవుతుంది. ఈరోజు 498 కేసు వేస్తారేమో మేడం, అందుకనే కనుక్కుందాం, లేకపోతే కేసు వేస్తే ఏం చేయాలి, ఏం చేస్తారో అది చేసుకోమనబ్బా. నీ దమ్ము నీ చేతనేం చేసుకో. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా నన్ను అరెస్ట్ చేస్తే వాడు ఎట్లా ఉద్యోగం చేస్తాడో నేను చూస్తానని చెప్పు. అంతే. వాడు మొన్న మధ్య మనకి తెలంగాణలో మనకు తెలియని క్లయింట్ కూడా మన పేరు వాడి పలానా లాయర్ గారు చెప్పారు అరెస్ట్ చేస్తే నీ ఉద్యోగం పోయిద్ది, నేను రూపాయి కూడా ఇవ్వను, నువ్వు చేతనేం చేసుకోపో అని బెదిరిస్తే ఎస్ఐ ఆశ్చర్యపోయాడు. ఏమనుకున్నావరా, మా చేతుల్లో ఉంటది 41A ఇవ్వడం ఇవ్వకపోవడం, ఈ గ్రౌండ్స్ లో నేను ఇవ్వకుండా ఆపేయచ్చు తెలుసా నీకు అన్నాడు. సరే అయితే మీరు ఆపండి సార్, మీరు ఆపేస్తే మా లాయర్ గారు వచ్చి కేసు చేస్తారు. ఏ గ్రౌండ్స్ లో ఏదో గ్రౌండ్స్ లో ఆపాలిగా, నేను తప్పించుకుంటూ వెళ్ళిపోతే ఆపాలిగా, నేను ఇక్కడే ఉన్నానుగా.
నేను సంతకం పెడుతున్నానుగా, నేను ఒక ఉద్యోగస్తుండిగా, మీరు ఏ గ్రౌండ్స్ ప్రకారం నన్ను అరెస్ట్ చేస్తారు, ఏ గ్రౌండ్స్ ప్రకారం నాకుండే బెయిల్ క్యాన్సిల్ చేస్తారు, రాయండి మీరు, మా లాయర్ గారి కేసు వాదిస్తారు, పోతే పోతాను ఒక 10 రోజులు జైలుకి, మనం గారు వస్తారు, నాకు ఇబ్బంది అంటే ఆవిడ వస్తుంది కదా, మరి ఆవిడ మా లాయర్ కదా అని అన్నాడు. ఎందుకు అంత అంత స్ట్రాంగ్ ఉన్నారేంట్రా మీ లాయర్ మీద మీరు? ఏదో ఆవిడ వీడియోస్ అని మన వీడియోస్ అన్ని అతను అప్లోడ్ చేసుకున్నాడు, చేసుకుని అప్పుడు అతనితో 41 ఇప్పించుకుని పంపించాడు, లేకపోతే 20,000 ఇవ్వమని అరెస్ట్ చేసేస్తామని చేతనైంది. అంటే 20,000 ఇవ్వకపోతే అరెస్ట్ చేసేస్తా అంట, 20,000 ఇస్తే అరెస్ట్ చేయడంట. నేను 20,000 ఇవ్వను సార్, మీరు అరెస్ట్ చేయండి చూద్దాం అని చెప్పి వాడు బెదిరించాడు. ఒక సాధారణ పౌరుడు ఒక పోలీస్ ఆఫీసర్ని బెదిరించాడు. వాడికి నేను ఎవరో తెలీదు, నాతో మాట్లాడలేదు, కేవలం నా వీడియోస్ చూసిన ధైర్యమే. ఇది జరిగిన తర్వాత నెల రోజులు ప్రయత్నించి నా నెంబర్ పట్టుకున్నాడు. మేడం మీ పేరు నేను అక్కడ పలానా స్టేషన్ లో వాడాను మేడం, పలానా ఎస్ఐ గారు మీ వీడియోస్ కూడా అప్లోడ్ తీసుకున్నారు, నెంబర్ అడిగితే నేను ఇవ్వలేదు మేడం ఎందుకంటే నా దగ్గరే లేదు అని. పోనీలేమ్మా, ఒక ధైర్యం అనేది నీలో ఉండగలిగింది చాలు, ఎందుకంటే ప్రతి ఫోన్ నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు, నా నెంబర్ మీకు తెలియకపోవచ్చు, కానీ రూల్స్ ఇవే, ఏ అడ్వకేట్ చెప్పినా ఇవే రూల్స్. నేను ధైర్యంగా చెప్తాను ఈ పని చేయండి అమ్మా, ఇది కాదు, ఇది ఇలా చేయకూడదు, ఇలా చెప్పేస్తాను ఓపెన్ గా. ఇప్పుడు ఎస్ఐని ఒక సాధారణ పౌరుడు బెదిరించాడు, నీకు దమ్ముంటే నువ్వు అరెస్ట్ చేయన్నాడు. వాడు ఈగోని ఎంత హచ్ చేసినా, వాడిని ఎంత టెంపర్ చేసినా వాడు అరెస్ట్ చేయలేదు, ఎందుకంటే వాడి గ్రౌండ్స్ వాడికి తెలుసు. సరే సార్ అరెస్ట్ చేయకండి సార్, సార్ ఏదోటి చూడండి సార్, పిల్లలు గల్లా ఉండి సార్ సార్ అంటే సార్ ఒక 20,000 ఏదోటి చేసి ఆపుతాను అంటాడు. సార్ 20,000 ఇవ్వను సార్, మీరు ఎట్లా ఆపుతారు, ఆపాలంటే వాడు ఎందుకు ఆపుతాడు, కానీ నేను 20,000 ఇవ్వను, మీరు అరెస్ట్ చేస్తే చేయండి అని కూర్చుంటే ఒక 10 నిమిషాల్లో 41 ఇచ్చి సంతకం పెట్టుకుని పంపించి పడేశారు. అందుకని ఇప్పుడు పెళ్ళై 7 నెలలు అయింది, ఈలోపే ఆ అమ్మాయి కోసం నువ్వు పురుగుల మందు దాకా తాగి చనిపోయే పరిస్థితికి వచ్చావు, చావు బతుకుల మధ్య బ్రతికి ఇవాళే ఓపిక వచ్చిందా నీకు? ఏది హాస్పిటల్ బెడ్ మీద కూడానా? హాస్పిటల్ బెడ్ మీద కాదు, హాస్పిటల్ డిశ్చార్జ్ అయిన తర్వాత చూస్తున్నా మేడం, డిశ్చార్జ్ కాకుండా ఫోన్ యూజ్ చేయలేదు. ఓకే, ఎన్ని రోజులు అయింది డిశ్చార్జ్ అయిన? ఫైవ్ డేస్ అవుతుంది. చూడు, ఒక మనిషి ఒక పురుగులు మందు అయితే ఆ గొంతులో 10 రోజుల వరకు నువ్వేమి తినలేవు కదా, అది అట్లా ఉంటుంది, ఆ గొంతు అలా ఉంటుందమ్మా. ఇదంతా నేను నాకు అనుభవం పూర్వకంగా ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి నేను అంత బాగా చెప్పగలుగుతా. సో ఖచ్చితంగా ఆ పెయిన్ జరిగినప్పుడల్లా ఎందుకు దీనికోసం తాగాల్సి వచ్చింది, ఇదెవరు అసలు, ఇదేమన్నా నా వెనకాల తోడబుట్టిందా, నా తల్లే నా తండ్రే, నిన్న గాక మొన్న పరిచయం అయి 7 నెలలు పర్వం ఒక పెళ్లి బంధం, ఈ 7 నెలల్లో అది నాకు నరకం, అన్ని రకాల నరకాలకి స్పెల్లింగ్ రాపించింది అన్ని భాషల్లో, ఇట్లాంటి దాంతో నాకెందుకు? ఇప్పుడు పిల్లలు కూడా లేరు కాబట్టి పెందలాడే వదిలించుకో, పిల్లలు ఉంటే మళ్ళీ అది బలం ఎక్కువైపోతుంది. అంటే మనకు ఒక 10 లక్షలు కట్నం ఇచ్చారు, అంటే 30 లక్షలు కట్నం అనుకుంటే 10 లక్షలు ఇచ్చారు, ఇంకా 10 లక్షలు ఇవ్వలేదు. సరే, వాళ్ళు ఎంత ఇచ్చారో వాళ్ళకి ఇచ్చేద్దు గనమ్మా, ఇప్పుడు దానికంటే ఎక్స్ట్రా రూపాయి వద్దు పర్లేదు. ఆమె ఏం చేసిందంటే మన దగ్గర ఒక ప్రూఫ్ ఉంది మేడం, ఆమె చాట్ చేసినప్పుడు మా మమ్మీ డాడీ కలిసి ఉండద్దు, మనం వేరుగా ఉన్నాం, మా మమ్మీ తో మాట్లాడదని చాట్ అని నా దగ్గర పెట్టుకున్నాను. సరే, ఏదైనా కానీ వాళ్ళ రూపాయి మనం తీసుకోవద్దు, ఆడపిల్ల సొమ్ము మంచిదో చెడ్డదో ఆడబిడ్డ సొమ్ము మనకొద్దు, అక్రమంగా మన సొమ్ము దానికి ఇవ్వద్దు. ఎందుకంటే మనము తల్లిదండ్రులు మనము ఎంతో కష్టపడి సంపాదించుకో. ఆమె రోజు కొడుతుందని చెప్తున్నట్టు మేడం, రోజు కొట్టట్లేదు ఆమెకి. ఫస్ట్ 3 మంత్స్ ఆమె ఫుడ్ అంటే అంటే జొమాటో నుంచి ఆర్డర్ తెప్పించాను, iPhone 70,000 చూపించాను, బర్త్డేకి ఆఫరింగ్ ఆఫ్తులం రింగ్ పెట్టాను, వాళ్ళ అక్క కూతురు శారీ ఫంక్షన్ అయితే 6 తులం బంగారం పెట్టాను, ఇవన్నీ మంచిగా చేసుకుంటున్నా, వీకీ సినిమాకి రెస్టారెంట్ కి ఇవన్నీ చేసినా కూడా టార్చర్ పెడుతుంది. ఇది నువ్వు రోజు కొట్టి టార్చర్ పెడుతున్నావు అని చెప్తుంది. నేనే కొడుతున్నా, నేనే బూతులు పెడుతున్నా అని చెప్తుందంట. ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే అడక్క ముందే అన్ని ఇచ్చేస్తున్నావు నువ్వు, నువ్వు ఇంత బాగా చూసుకుంటున్నావు అని అది గ్రహించింది. బంగారు గుడ్లు పెట్టే బాతని రోజుకు ఒక గుడ్డు తినాలి. ఇప్పటి వరకు ఐఫోన్, డైమండ్ రింగ్, నక్లీసు, నీ కుటుంబాల వాళ్ళకి మంచి చెడులు ఇవన్నీ జరుపుకోవాలి, ఎందుకంటే నువ్వు బంగారు గుడ్లు పెట్టే బాతువి. అంతేగాని బాతుని ఒక్కసారే తిందాం, లోపల ఎన్ని గుడ్లు ఉంటుందా అని ఆలోచించేంత దౌర్భాగ్యాలు అది. సో నీలాగా కనీసం పుట్టింటి నుంచి అయితే ఈతే అనే మగవాళ్ళు ఉంటారు, కానీ ఎదురుగా ఆడబిడ్డకి ఇది కొనుక్కో, అది ఐఫోన్ కొనుక్కో అని ఇచ్చడం, డైమండ్ రింగ్స్ కొనిచ్చడం, బర్త్డేకి గిఫ్ట్లు ఇవ్వడం, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అక్క చెల్లెలు ఫంక్షన్లకు ఇవ్వడం, ఇదంతా ఆ అమ్మాయిని గొప్పగా చూసుకోవాలనే నీ తపన.
సో ఇంత చూసుకున్నా నీ మీద ఇన్ని ఎలిగేషన్లు పెట్టి నీ మీద కేసులు పెడతానని బెదిరిస్తూ బయటికి రా నేను అంత చూస్తానంటూ చెప్పడం, నీ కుటుంబాన్ని డిగ్రేడ్ చేయడం, నువ్వు పాయిజన్ తాగే పరిస్థితికి నిన్ను దిగజార్చడం. సో ఈ రకమైన పరిస్థితుల్లో పెందలాడే పేడని కడుక్కోవాలి. కొంచెం నీళ్లు ఎక్కువైనా కానీ కొంచెం లేట్ అయ్యే కొద్దీ దాని కంపు పెరుగుతుంది, అది కడుక్కోవాలి కూడా కాదు గట్టి పడిపోతుంది. సో అటువంటి పేడ పరిస్థితుల్లో ఉంది అది చీడ పురుగులాగా. నీలాగా అంత బాగా చూసుకునే వ్యక్తిని చక్కగా నిద్ర పెట్టుకుని అయ్యా అమ్మ అనుకుంటా చూసుకోవాలి, కానీ ఒకేసారి బాతం తిందాం అనుకుంటే ఒక గుడ్డు కూడా ఉండదు లోపల. సో ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఏమంటున్నారు అంటే పెద్ద మనుషులు పంచాయతీ అంటున్నారు. అయితే నేను హెల్త్ బాగాలేదు పురాణని చెప్పాను నేను. ఇప్పుడు పంచాయతీలో ఏమ పంచాయతీ పెట్టినా వాళ్ళు ఇచ్చిన 10 లక్షలు వాళ్ళకి ఇస్తాము, మ్యూచువల్ డైవర్స్ తీసుకుందాం అని చెప్పు. 1 రూపాయి ఎక్కువ ఇవ్వడానికి నువ్వే ఎక్కువ నష్టపోయావు. ఇప్పుడు పెళ్లికి నీకు కూడా ఖర్చు ఉంటుందిగా, నీ ఖర్చు వాళ్ళు ఇవ్వరుగా. వాళ్ళు ఇచ్చిన 10 లక్షలు నువ్వు ఇచ్చేస్తున్నావుగా. మరి ఇంకేంటంట, అదే పంచాయతీ పెడితే పంచాయతీ కలుపుదామని చూస్తున్నాడు. పంచాయతీకి వెళ్ళండి, పంచాయతీలో పద్ధతిగా మాట్లాడండి. ఆడపిల్ల కాబట్టి ఎక్కడ నోరు జారకండి, మంచిదో చెడ్డదో ఆడదానికి ఇచ్చే విలువ ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. సో మనం ఎక్కడ కూడా నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి అనే సింగిల్ ప్రొనౌన్స్ చేయకండి. నీ వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను, నా కుటుంబం ఇబ్బంది పడింది, నేను ఇంత ప్రేమగా చూసుకున్నా ఆ విలువ నువ్వు కాపాడుకోలేకపోయావు, దయచేసి నీలాంటి ఆడపిల్లతో జీవితాంతం నేను కంటిన్యూ చేయలేను. ఎందుకంటే నేను సర్దుకుపోయే మనస్తత్వం కాదు, నేను చాలా సెన్సిటివ్, ఏ టైంకి ఏం చేసుకున్నా తెలియదు. ఇప్పుడు నీ కళ్ళ ముందే కదా నేను పాయిజన్ తీసుకుంది, రేపు పిల్లలు పుట్టాక ఆ పిల్లల్ని ఏమన్నా నువ్వు ఇబ్బంది పెడితే అప్పుడు ఇంకా నరకం అయిపోతుంది, అప్పుడు నేను పాయిజన్ కూడా తీసుకోలేను. ఇప్పుడు నేను కాబట్టి చనిపోదాం అనుకుంటున్నా, అప్పుడు నేను చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి? అప్పుడు చావను లేను, ఇట్లాని ప్రశాంతంగా బతకను లేను. సో దయచేసి ఈ పెద్దవాళ్ళ సమక్షంలో ఆ అమ్మాయి ఇచ్చిన రూపాయి అమ్మాయి ఇస్తా, దయచేసి మ్యూచువల్ కి రాయించండి, ఇద్దరం 6 నెలల్లో విడాకులు తీసేసుకుంటాం అనేది అడిగించండి. ఎక్కడ కూడా ప్రస్తావనలో బూతులు తిట్టడం, తిట్టుకోవడం, మాట మాట అనుకోవడం రెట్టించుకోవద్దు. ఆ అమ్మాయి ఇచ్చిన డబ్బులకి మాత్రం రూపాయి కూడా తక్కువ ఇవ్వద్దమ్మా, ఆ అమ్మాయి డబ్బులు అమ్మాయికి ఇచ్చేస్తాయి ఇచ్చండి, ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి మనకు వద్దు ఆ పాపం. ఇప్పుడు కొంచెం పెందరాడే డెసిషన్ తీసేసుకో, ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చి ఏదో ఒకటి చేసి కాపురం వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చి అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళకి ఇంకా బలం అయిపోతుంది. చూస్తే పెద్ద మనుషులు కూడా పిల్ల తల్లిని ఎట్లా రాను వదిలేస్తావు అంటారు. సో నీ వర్షం ఇక వినరు, అన్ని సర్దుకుపోవాలిరా అంటారు. ఎప్పుడైనా భార్య భర్తలు విడిపోవచ్చు, కానీ తల్లిదండ్రులు విడిపోకూడదు, మధ్యలో బిడ్డలు అస్తవ్యస్తం అయిపోతారు. అలాంటి రాక్షసి దాని దగ్గర బిడ్డలను పెడితే ఇంకా రాక్షసులు అయిపోతారు వాళ్ళు కూడా, వాళ్ళ వల్ల సొసైటీకి నష్టం వచ్చేస్తుంది. సో అందుకనే నువ్వెంత నీతిగా ఉన్నావో ఆ పిల్లల్ని అంతే నీతిగా పెంచాలి. అప్పుడు పెంచలేవు, నువ్వు నీతిగా ఉండలేవు, ఈ బాధలు పడలేవు, అలా అని పాయిజన్ తాగి చచ్చిపోను లేవు. సో డెసిషన్ ముందే తీసేసుకో, పెద్ద మనుషులు ఎప్పుడు పిలుస్తారో ఒకసారి కనుక్కొని నాకు వన్ డే ముందు చెప్పు, తర్వాత వాళ్ళు ఏమన్నారో నాకు చెప్పు. డెసిషన్ మాత్రం పెద్ద మనుషుల సమక్షంలో తీసుకోకండి. ఏది జరిగినా 1 డే టైం ఇవ్వండి, మా అడ్వకేట్ ని కన్సల్ట్ అవ్వాలి. లేకపోతే అదే మీటింగ్ మధ్యలో ఒకవేళ నేను హైకోర్టులో ఉన్నా సరే, ఒక 1 డే ముందు నాకు ఇంటిమేషన్ ఇస్తే నేను ఈ టైం కొద్దిగా అవైలబిలిటీ చూసుకొని ఉంటాను. అక్కడ వాళ్ళు ఏం అడిగారో చెప్పండి, దాన్ని బట్టి నేను ఇచ్చే సలహాను బట్టి వెళ్ళండి. ఇంకా అంత ఎక్కువ ఇవ్వాలి, ఇంత ఎక్కువ ఇవ్వాలి, అది ఇది అన్నారు అనుకోండి, ఎక్కువ ఎక్కువ పెట్టకండి, అసలు వేస్ట్ ఇక. ఎక్కువ ఎక్కువ పెట్టకండి, అలాని వాళ్ళు నష్టపోకూడదు, మీరు నష్టపోకూడదు. మ్యూచువల్ గా వెళ్ళిపోతే రేపు ఇద్దరు లైఫ్ బాగుంటది. నాకు ఒక్కసారి పంచాయతీ ఎప్పుడు ఇన్ఫార్మ్ చేయమను. నువ్వు మాత్రం మళ్ళీ మళ్ళీ ఇంకా పాయిజన్స్ లాంటి డేర్ రిస్క్ తీయద్దు. లేదు మేడం, అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు వదిలిపెట్టేటట్టు లేదు మేడం. అంటే ఆమె అద్దనుకుంటుందేమో తెలియదు, కానీ వాళ్ళ పేరెంట్స్ కలుపుదామని చూస్తారు అనుకుంటున్నాం. మళ్ళీ ఆమె వచ్చంటే మళ్ళీ ఈసారి ప్రాణాలు లోటు అని భయం అవుతుంది. అమ్మో ఇంకా వస్తే ఈసారి తాగడమే, ఇంక మధ్యలో ఆపేది లేదు, ఆ బ్రేక్ కూడా పడదు. వద్దు వద్దు, అంత రిస్క్ వద్దు. పంచాయతీలో కనుక ఏదో అయ్యా చూసి చూడట్టు పో, కాపురం చేసుకోపో అంటే లేదు లేదండి, వద్దు. అటువంటి రిస్క్ అయితే నా వల్ల అయితే కాదు, అలా బలవంతంగా వెళ్లాల్సి వస్తే మాత్రం నా అంతా నేనే సూసైడ్ చేసుకోవడం, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. నేను అది ఇక తీసుకోలేకపోతున్నా, నాకేమి వయసు 35-40 లేవు సర్దుకుపోవడానికి. సో దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి నువ్వు కన్విన్స్ చేసేస్తే పెద్దవాళ్ళనైనా. ఈ వయసులో ఇంత సంపాదించుకుంటూ ఇంత ఉద్యోగస్తుడిని
ఈ వయసులో నేను చచ్చిపోదాం నిర్ణయం తీసుకున్నానంటే నేను ఎంత వెక్స్ అయిపోయి ఉంటాను అని అర్థం చేసుకోండి. మాకు కొంచెం వెళ్ళి సెటిల్ మేడం, పేరెంట్స్ కూడా మంచి సంపాదించే అన్ని ఉన్నాయి, అయినా ఆమె ఇట్లా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆ అమ్మాయి బిహేవ్ చేసింది అనుకోరా, ఒక బుద్ధి తక్కువది. నువ్వు ఎలా చేసావు? నీ అంతటి నువ్వు ఒక స్టెప్ తీసుకొని రేపు ఆరోగ్యం చేతన్నా లోపల నువ్వు పాయిజన్ తాగి ఒక 10 రోజుల్లో నువ్వు క్లియర్ అయ్యి భూమి మీదకి నడవచ్చు, కానీ లోపల లోపల అది పాయిజన్ ఎఫెక్ట్ అనేది కిడ్నీల మీద, లివర్ మీద, హార్ట్ మీద డామేజ్ అయిపోతా ఉంటుంటది కొద్ది కొద్దిగా. సో మన మన లైఫ్ ని అసలు భగవంతుడు ఇచ్చేదే మనకు ఆరోగ్యం ఒక్కటే, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అటువంటి ఆరోగ్యాన్ని ఇలాంటి పనికిమాలిన వాళ్ళ వల్ల మనం తీసేసుకోవడం ఎందుకు చెప్పు? ఓపికగా తిరిగిన హెల్త్ అనేది వెనక్కి రాదు కదమ్మా. సో అందుకని అటువంటి స్టెప్ వద్దు. ఈ పంచ్ అయితే అప్పుడు ముందు చెప్పు, ఎంత రిస్క్ అయినా కలిసి మాత్రం కాపురం చేయొద్దా అమ్మాయితో. ఏదేమైనా సరే నేను కోర్టుకే వెళ్తాను సార్, మీరు ఎదురు ఉంటే మ్యూచువల్ చేసి మాట్లాడండి, లేదంటే నేను కోర్టుకు వెళ్తా విడాకులకి వేసుకుంటా, నేను మాత్రం అమ్మాయితో కలిసి కాపురం చేయను అనేది ఒక రైట్ డైరెక్షన్ లో చెప్పేసే వాళ్ళకి, ఓకేనా? అంతేగాని మళ్ళీ అమ్మాయిని తెచ్చిపెట్టుకోవడం, నువ్వు అక్కడికి వెళ్ళడం, ఈ లేనిపోని రిస్కులు వద్దు. ఓకేనా? అదే మేడం. బ్రహ్మ ఒకవేళ ఎన్ని సంవత్సరాలు రాకుండా మనం అప్లై చేసుకోవచ్చు? అదే అంతా ఉండదు రా, అదంతా చదువుకున్న పుస్తకాల్లో. మేము చదువుకున్నప్పుడు 2 సంవత్సరాలు జుడిషియల్ సెపరేషన్ ప్రకారం భార్యాభర్తలు దూరంగా ఉంటే గ్రౌండ్ ఫర్ డైవర్స్ అంటారు, కానీ 3 సంవత్సరాలున్నా 4 సంవత్సరాలున్నా అవంతా పుస్తకాల్లో ఉన్నాయి, కానీ రియల్ గా పోటర్లే. చాలా మంది మగవాళ్ళు 3 ఏళ్ళ నుంచి దూరంగా ఉన్నామండి, 2 ఏళ్ళ నుంచి దూరంగా ఉన్నాం, 5 ఏళ్ళ నుంచి దూరంగా ఉన్నాం, నేను అరబ్ లో ఉన్నాను, అమ్మాయి ఇక్కడే ఉంది, ఇవన్నీ చెప్తుంటారు. ఇవంతా ప్రాక్టికల్లో లేవు అసలు. సో అందుకని నువ్వు అడిగినట్టుగా ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉంటే విడాకులు వస్తుంది అనేది లేదు అసలు. అది వాళ్ళు 5 ఏళ్ల తర్వాత కూడా వచ్చి మళ్ళీ 498 కట్టేస్తున్నారు, ఆశ్చర్యం అవుతుంది అసలు. 5 ఏళ్ళు ఎక్కడో ఉండిపోయి ఆవిడ గల్ఫ్ దేశాల్లో ఉంటూ పొగుడు వదిలేసి వెళ్ళిపోయి 3 సంవత్సరాల తర్వాత వచ్చి కూడా 498 కట్టింది. సో అట్లా ఉన్నాయమ్మా, ప్రాక్టికల్ గా వేరుగా ఉంది. అందుకని మీరు ఆ వేలో వెళ్ళద్దు, మీరు నిజాయితీగా వెళ్ళండి. మీ గురించి మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ కుటుంబ సభ్యులకి తెలుసు కాబట్టి, సో మీరు ఏంటనేది తెలుసు కాబట్టి ఆటోమేటిక్ గా, సో వీడు ఏదో ఇబ్బంది పడుతున్నాడు, చెప్పుకోలేని బాధలో ఉన్నాడు అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఏదైనా గానీ స్ట్రైట్ గా వెళ్ళిపో, కోర్టులో ఉండే లొసుకులు తెలుసుకొని ఆ రకంగా విడాకులు ఇద్దాం అనేది వద్దు. నువ్వు డైరెక్ట్ గా నా వల్ల అయితే కాదని చెప్పేసా, ఏదైతే అవుతుంది ఏమవుతుంది, ఏమన్నా పనిష్మెంట్ వేసి ఉరితీసే అంత తప్పేం కాదు కదా ఇది. ఆ తప్పేదో పడలేక నువ్వే సూసైడ్ చేసుకోబోయావు, ఇంకేం చేయగలుగుతావు ఎంతకంటే? ఓకేనా? ఏ ప్రాబ్లం లేదు, ఒకసారి ధైర్యంగా ఉంటుంది ఫస్ట్ థింగ్, ఏమీ జరగదు. నేను చెప్తాలేరా, ఇప్పుడు ఫీజు గురించి వద్దు, నీ ప్రాణం గురించి చూసుకో. ఒకవేళ మిల్చల్ గా వేసుకుందాం అంటే నేనే చేసి పెడతా, నీకేం ఇబ్బంది లేదు. ఒకవేళ వాళ్ళు ఇవ్వకుండా నేను ఏమైనా ఇబ్బంది పెడితే నేనే దగ్గర ఉంచి నీకు 41 ఇప్పిస్తా. ఎక్కడ నువ్వు ఉండేది? ఎక్కడున్నా పర్లేదురా, నువ్వు ఎందుకంటే ఒక పాయిజన్ తాగి బ్రతికి మళ్ళీ నాకు ఫోన్ చేసావంటే ఎక్కడున్నా నిన్ను కాపాడాల్సిన బాధ్యత నాకు ఉంది, సరేనా? వాళ్ళు ఒకవేళ ఎఫ్ఐఆర్ పెడితే చెప్పు, నేనే వచ్చి 41 ఇప్పిస్తా. మళ్ళీ ఇంకొకసారి అటువంటి ప్రయత్నాలు చేయకు చాలు. ఓకే అమ్మ, అయితే థ్యాంక్ యూ.